హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరమాట. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్తో నేనైతే మీ ముందుకు వచ్చాను. ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేయండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు రిజల్ట్ చూడండి. మీరే వావ్ అంటే వావ్ అంటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ ఎందుకు? వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఫస్ట్ ఈ ప్యాక్ కోసం మనము ముందుగా ఫ్రెండ్స్ ఒక టమాటోని తీసుకుందాం. మంచిగా జ్యూసీగా ఉన్న టమాటోని తీసుకుందాము. కొంచెం జ్యూస్ దీనికోసం మనము ఈ ప్యాక్ కోసం మనం టమాటో జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి జ్యూసీగా ఉన్న టమాటోని తీసుకొని నేను అయితే ఫ్రిజ్ చేశాను. జ్యూస్ ఇలా ప్రిపేర్ చేశాను. మనకి దీనికోసం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టొమాటో జ్యూస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎంప్టీ బౌల్ తీసుకున్నాము. మనం ఇప్పుడు వచ్చేసి ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను యాప్స్ వాడి శాండిల్వుడ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. అదే గంధం పౌడర్ అండి. అలా అని మీరు ఇంట్లో ఉన్న గంధం పౌడర్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. లేకుంటే మీరు పాతకాలంలో ఉంటాయి కదా, మనం రాయి మీద గంధం తీస్తాం మీకు ఐడియా ఉంటుంది, అలా తీసింది అయితే యూజ్ చేయొచ్చు. కానీ ఇంట్లో గంధం పౌడర్ యూజ్ చేయొద్దు. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గంధం పౌడర్, శాండిల్వుడ్ పౌడర్ అనేది నేను యూజ్ చేశాను. 1.5 స్పూను. మీరు హ్యాండ్స్కి, నెక్కి, లెగ్స్కి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. గంధం అనేది మంచి ఫ్లేవర్గా ఉంటుంది, మంచి రిజల్ట్ వస్తుంటుంది. మీరే లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ యూజ్ చేశాను. కర్డ్ అనేది మనకి మంచి మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంతకుముందు తీసాం కదా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టొమాటో జ్యూస్. మన టొమాటో జ్యూస్ అనేది మనకి బ్లాక్నెస్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యూజ్ చేశాను నేను. మీ దగ్గర ఒకవేళ రోజ్ వాటర్ లేకుంటే నార్మల్ వాటర్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇలా కన్సిస్టెన్సీ అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేందుకు బాగా మిక్స్ చేసుకోవాలి. శాండిల్వుడ్ పౌడర్ అనేది బెస్ట్ ఫేస్ ప్యాక్. మీరు కనుక దీన్ని తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నేను ఫస్ట్ నా హ్యాండ్ని చూపిస్తున్నాను. ఎందుకంటే నేను డైలీ ఫేస్ మీద అప్లై చేసా కదా, రిజల్ట్ అనేది మీకు తెలియాలి కాబట్టి నేను ఈరోజు హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. నేను హ్యాండ్ మీద అప్లై చేసిన హ్యాండ్ ఎలా ఉంది, అప్లై చేయని హ్యాండ్ ఎలా ఉంది అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, నేను ఒక బ్రష్ తీసుకొని ప్యాక్ని అయితే అప్లై చేస్తున్నాను. మీ దగ్గర బ్రష్ లేకుంటే ఫ్రెండ్స్ హ్యాండ్స్తోనైనా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా థిక్ కన్సిస్టెన్సీగా ఒక లేయర్ లాగా మనం అనేది ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇలా ప్యాక్ అనేది మనం హ్యాండ్ మీద వేసుకోవాలి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. నాకైతే నిజంగా వావ్ అనాల్సింది అన్నట్టుంటారు. మీరు కూడా ఎండ్ వర్క్ చూడండి, వావ్ అని ఖచ్చితంగా ఉంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే వీడియోస్ చూస్తున్నారు, చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, ఇక్కడ థిక్ లేయర్గా నేను అయితే అప్లై చేశాను. ఒక 10 మినిట్స్ వరకు ఆరనిచ్చాను. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, హ్యాండ్ అనేది ఇలా నీట్గా ఆరిపోయింది. ఆరిపోయాక నేనైతే నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని వచ్చాను. చూసారా, నేను పైన చూపిస్తుంది నేను అప్లై చేయని హ్యాండ్ నాది ఎలా బ్లాక్గా ఉంది, ఇక్కడ అప్లై చేసిన హ్యాండ్ ఎంత వైట్ అయిపోయింది. నేను ఇక్కడ ఎలాంటి లైటింగ్ కానీ ఏది కానీ ఏం యూజ్ చేయలేదు. కొందరు అయితే కొన్ని లైట్స్ యూజ్ చేసి మీకు తెలుస్తుంది, నేను ఇక్కడ ఎలాంటి లైట్ యూజ్ చేయలేదు, ఓన్లీ నార్మల్ లైట్లోనే చేశాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్.